ప్రజలు దేవుడిగా భావించే కామ్రేడ్ కేవల్ కిషన్ సమాధి ఆవరణలో ప్రభుత్వం వెంటనే కమ్యూనిటీ హాల్ నిర్మించాలని, పక్కనే ఉన్న ఫారెస్ట్ పార్క్ కి కేవల్ కిషన్ పేరు పెట్టాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. చేగుంట మండలం కొల్లంపల్లి వద్ద కామ్రేడ్ కేవల్ కిషన్ వర్ధంతి సందర్భంగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుతో కలిసి కేవల్ కిషన్ సమాధికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావులు మాట్లాడుతూ కేవల్ కిషన్ బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో పోరాటాలు చేశారని, భూములు లేని వారికి భూములు ఇప్పించారని గుర్తు చేశారు. కేవల్ కిషన్ చనిపోయి 62 సంవత్సరాలు గడుస్తున్నా ఇక్కడి ప్రాంత ప్రజలు ఆయన్ని దేవుడిగా కొలుస్తున్నారని, ప్రతి సంవత్సరం వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. ప్రభుత్వం వెంటనే కేవల్ కిషన్ సమాధి ఆవరణ కమిటీ హాల్ నిర్మించాలని, పక్కనున్న ఫారెస్ట్ కి ఆయన పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. కమిటీ హాల్ నిర్మాణం కొరకు చేగుంట గ్రామస్తుడు తీగల భూమలింగం గౌడ్ 100,000 రూపాయల విరాళం ఇచ్చినందుకు ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజు మహాసభ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బైండ్ల సత్యనారాయణ, ముదిరాజు మహాసభ అధ్యక్షులు మానేగల రామకృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ, నిజాంపేట జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నందు జనార్దన్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, చేగుంట మండల బీజేపీ అధ్యక్షులు భూపాల్, చిన్నశంకరంపేట మండల బీజేపీ అధ్యక్షులు రాజు, చిలకమర్రి గోవింద్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పోచమల అశ్విని శ్రీనివాస్, నాగభూషణం, పుట్టి అక్షయ్ కుమార్, శివ, చంద్రం, రాజు తదితరులు పాల్గొన్నారు. కేవల్ కిషన్ 62 వర్ధంతి జరుగుతున్నది. ప్రతి సంవత్సరం మనం ఇక్కడ రంగరంగ వైభవంగా బండ్లు దింపడం కానీ, ఇక్కడ జాతర కానీ బ్రహ్మాండంగా చేస్తాం. సారు మినిస్టర్ ఉన్నప్పుడు కూడా వచ్చిండ్రు, అన్న ఇంతకుముందు కూడా రఘన్న గారు కూడా వచ్చిండ్రు. ఇక్కడ మన వచ్చిన ముఖ్య అతిథులకు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు. మన ప్రెస్ మిత్రులకు కూడా అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు. ఇక్కడ 62 వర్ధంతి జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడ చుట్టుముట్టు గ్రామాలలో కూడా అందరూ సాయంత్రం 4:30-5 గంటలకు ఇక్కడ బండ్లు తిరుగుతాయి కాబట్టి అందరూ ఆ టైంలో వస్తారు. ఇప్పుడు ఉదయాన అన్నకు వేరే పని ఉంది కాబట్టి ఇక్కడ వచ్చి నివాళి అర్పించేందుకు రావడం జరిగింది. కాబట్టి మనమందరము కూడా కేవల్ కిషన్ గారికి నివాళి అర్పించడం జరిగింది. కాబట్టి అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు.